బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇదే విధంగా మాట్లాడతారని చెప్పి చాలా మంది కూడా అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని విషయాలు తెలియజేయాలా. ఈరోజు జనసేన పార్టీలో నుంచి నేను ఎందుకు బయటకు వచ్చాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎలా తెలుసుకున్నానంటే, ఒకరితో నాకు సంబంధం లేదు, ఒకరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో 2019లో నేను ఓడిపోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఉన్నాను. అయితే నేను గడప గడపకి ఏదైతే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి 28 డివిజన్లు అన్ని ప్రాంతాలు 5 అంతస్తులో ఉన్న మిద్దికి కూడా ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా నేను చూడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బాధపడుతున్నా ఎవరు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటు వెయ్యమని మాత్రం ఎవరు అనలేనది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అయితే ఈరోజు జనసేన పార్టీలో నా ప్రస్థానంలో ఉండేటటువంటి 175 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత నాలాంటి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటటువంటి ఆతృతతో ఎంతోమంది కూడా నాలా కష్టపడ్డారు. నేను పనిచేసింది పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను. కానీ ఈరోజు దారుణం దుర్మార్గం ఏంది అంటే, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు. ఈరోజు నన్ను విమర్శిస్తా ఉన్నారు పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత. కొంతమంది నన్ను కోవర్ట్ అంటున్నారు, నేను డబ్బులు తీసుకొని వచ్చానంటా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను జనసేన పార్టీ వాళ్ళని, ఎంత డబ్బులు మీరు ఇస్తే జనసేన పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను పనిచేశాను, ఎంత డబ్బులు తీసుకొని నేను జనసేన పార్టీలోకి వచ్చాను, ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఇంటికి కాబోయే సీఎం అని చెప్పి స్టిక్కర్ అంటించానా లేదా, ప్రతి ఇంటికి కరపత్రాన్ని పంచానా లేదా, ప్రతి గోడకి వాల్ పెయింటింగ్ వేయించానా లేదా, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వాల్ పోస్టర్లు అంటించానా లేదా కాబోయే సీఎం అని, ఇంకా పచ్చికి చెప్పాలంటే ఒక శిలాఫలకం కూడా వేసానా లేదా.